నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళొస్తాను. జాగ్రత్త. Yes. Sir, Miss Vidya has come for an interview with you, sir. I'm not in a mood for any interview right now. Throw her out. ఆమె నరసింహ గురించి తప్పుగా ఆర్టికల్ రాసిన అమ్మాయి సార్. లోపలికి రమ్మను. రా అక్కడ ఎంటరా. అన్నా. సార్, వచ్చే రిపోర్టర్ బ్యాగ్లో హిడెన్ కెమెరా రికార్డింగ్లో ఉంది. గెట్ డీటెయిల్స్ అండ్ గెట్ బ్యాక్ టు మీ ఇమిడియట్లీ. లెట్స్ ఆల్ లీవ్. స్టీల్ ఇండస్ట్రీలో #1 ఉన్నారు. ఆ అమ్మాయి నరసింహం లవర్ సార్. వాట్ వాస్ ద క్వశ్చన్ యు వర్ ఆస్కింగ్? మీరు ఐరన్ వేస్ట్ ని ఏ కంట్రీ నుంచి కొంటున్నారు సార్? నెక్స్ట్. అది కాదు సార్, మీరు ఏ కంట్రీ నుంచి కొంటున్నారు? ఆల్ యువర్ క్వశ్చన్స్ ఐ యామ్ గోనా గివ్ యు ఓన్లీ వన్ ఆన్సర్. ఆస్ట్రేలియాలో మీరు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, అక్కడ నుంచి ఈ వేస్ట్ మెడి వేస్ట్ నరసింహం అడగమన్నాడా సార్? నరసింహం అడగమన్నాడా? డిడ్ హి సెండ్ యు టు ట్రాప్ మీ? యు వాంట్ టు బికమ్ ఎ స్పై? హ బ్లడీ స్పై! హౌ డేర్ యు గెట్ ఇంటు మై ఆఫీస్? యు వర్క్! You shouldn't have done this. You! Hey! You! Interview చేయడం కాదు. రాలేదు. Strip her. Rape her in front of me. Stop. What is going on? తను మనకు చాలా ముఖ్యం. తను అడ్డం పెట్టుకుని రాజీవ్ని ఈజీగా రిలీజ్ చేయించొచ్చు. You are right, huh? Hey! దీన్ని ప్యాక్ చేయండి. సరేటా? ఏదో వచ్చింది. అలా ఎవరు రాలేదు. సార్, నేను బెంగళూరు టుడే విద్య ఫ్రెండ్ ని మాట్లాడుతున్నాను. సార్, విద్య మీకు హెల్ప్ చేయాలని విఠల్ ప్రసాద్ ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళింది. ప్రాబ్లం అని మెసేజ్ చేసింది. అక్కడ అడిగితే ఎవరు రాలేదంటున్నారు. విద్య ఫోన్ నంబర్ పంపించు. ఏయ్ నరసింహం, కరెక్ట్ గా లైన్ లోకి వచ్చావా? ఆ అమ్మాయికి దీనికి ఏ సంబంధం లేదు, తనని వదిలేసాయి. సంబంధం లేకుంటే దాని నంబర్కి నువ్వెందుకు నా ఫోన్ చేశావు? వెళ్ళాన్ని ఫ్యాక్టరీలో ఉంచుకొని డివోర్స్ అని ఊరంతా చెప్పి దీంతో డేటింగ్ చేస్తున్నావా? నీ పెళ్ళ చక్కగా అందంగా సూపర్ గా ఉంది కదరా. షీ సో సెక్సీ మ్యాన్. ఐ వాంట్ మై మ్యాన్ టు ల్యాండ్ ఇన్ బెంగళూరు ఇన్ ద నెక్స్ట్ 3 hours. నేను వాడిని వదిలేస్తాను, కానీ బై రోడే పంపించగలను. వాయ్? పోలీస్ కస్టడీ, ఫ్లైట్ ఎక్కించలే, కొంచెం దెబ్బలు తగిలాయి. దెబ్బ తగిలిందా? షిట్. Sir, Rajahmundry to Bangalore, what is the distance? 818 kilometers, 14 hours journey. And what's the center point of it? Calculate it right now. Nellore Toll Plaza, Nellore City outskirts. Hey, Simham, I give you 7. Nellore Toll Plaza is the center point. Akadikochi apagichmon. I'm going to call my man every 1 hour. He has to travel towards me. I'm going to call you every 2 hours. You got to pick up my call. Ganini signal Rajolone untadi. If you do your police query and intelligence, I promise you one thing. 25 kgs of flesh, 35 kilos of bones, 6 liters of blood will be lying on the road for you. మీరు వెంటనే బయలుదేరండి. లేదు కావ్య, ఇప్పుడెలా? పర్వాలేదు, దివ్య లండన్ నుంచి తెల్లవారుజామున వస్తుంది. ఇక్కడ పనులన్నీ మేము చూసుకుంటాం, నువ్వు బయలుదేరు. మురళి, నా మొబైల్ లొకేషన్ రాజోలోనే చూపించాలి. నేను బెంగళూరు ట్రావెల్ చేసినా వచ్చే కాల్స్ని అటెండ్ చేయాలి, కాల్ డైవర్ట్ అవ్వకూడదు. ఏదైనా దారుందా? ఆ ఏరియాలో ఒక ప్రీపెయిడ్ కార్డు తీసుకోండి సార్, దాని వెనక ఒక సిమ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మాత్రం పంపించారంటే హాఫ్ అన్ అవర్లో డబుల్ యాక్టివేషన్ చేస్తాం సార్. బోట్లో సముద్రంలోకి వెళ్తున్నాం సార్. బోట్ని ఒడ్డుకు తిప్పండి. వీడిని బండి ఎక్కించండి. వాడిని తీసుకుని వెంటనే బయలుదేరండి. నేను నెక్స్ట్ ఫ్లైట్లో బెంగళూరు వెళ్తాను. మీరు నెల్లూరు టోల్ గేట్ చేరుకోవడానికి కనీసం రాత్రి 3 అవుతుంది. ఆలోగా అమ్మాయిని కనిపెట్టేస్తాను. ఓకే సార్. సుందరవన్న, మీ వాళ్ళని కొంతమందిని 300 మీటర్ల డిస్టెన్స్లో ఆ జీప్ని ఫాలో అవ్వని చెప్పండి. మిగతా ఫోన్లో మాట్లాడతాను సార్. 9:30కి బెంగళూరులో ల్యాండ్ అవుతాను. విద్యా ఫ్రెండ్ని పిలిపించి ఏం జరిగిందో డీటెయిల్స్ తెలుసుకోండి. ఓకే సార్. యా రాజీవ్, where are you right now? K 31 4556. విజయవాడ దాటాం సార్. ఆ కార్ నంబర్ని సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న అన్ని టోల్ గేట్స్లోనూ చెక్ చేయండి. నేను ఇంకో 1.5 అవర్లో రీచ్ అయిపోతాను. ఓకే సార్. నరసింహం ఈ స్టిల్ ఇన్ రాజోల్. నాయుడిపేట దగ్గరలో ఉన్నాం సార్. ఒంగోలు దాటాం సార్. అన్న ఒంగోలు దగ్గర ఉన్నాం. ఆ బండి ట్రేస్ చేస్తే శాంతిగ్రామ్ టోల్ గేట్ దాటి వెళ్ళింది సార్. రండి సార్, ఈ బండి సార్. కొంచెం జూమ్ చేయండి. ఈ బండి నెక్స్ట్ టోల్ గేట్ దాటి ఉంటుందా? NS 75లో ఉన్న అన్ని టోల్ గేట్ల ఫుటేజ్ని ఇక్కడ చూడొచ్చు సార్. సార్ ఆ బండి ఇంకా నీలమంగళం క్రాస్ చేయలేదు సార్. అంటే మళ్ళీ ఇదే టోల్ గేట్ క్రాస్ చేసి రిటర్న్ వెహికల్స్ ఫుటేజ్ చూపించండి సార్. 8 నిమిషాల్లో ఆ వెహికల్ రిటర్న్ అయింది సార్. ఒకవేళ అమ్మాయిని మళ్ళీ సిటీలోకి రెండింటికి మధ్య ఇంకో వెహికల్ మార్చుండొచ్చు. 5 to 5:30 నీలమంగళం నుంచి ఈ టోల్ గేట్ వచ్చిన వెహికల్స్ చూపించండి. ఎస్ సార్. వీటిలో ఏ వెహికల్స్ ఈ టోల్ గేట్ దాటలేదు? కనెక్ట్ చేస్తాం సార్. సార్ ఒకే ఒక అంబులెన్స్ మాత్రం ఈ టోల్ గేట్ ఇంకా దాటలేదు సార్. మళ్ళీ 10 నిమిషాలు ఆ అంబులెన్స్ శాంతిగ్రామ్ టోల్ గేట్కి వచ్చింది సార్. మళ్ళీ వచ్చిందా? మెట్రో చారిటీ ట్రస్ట్ అంబులెన్స్ సార్. జూమ్ ఇన్. నంబర్ 4151 సార్. వేర్ ఇస్ నరసింహ? అతను మొబైల్ సిగ్నల్ ఇంకా రాజోల్లోనే ఉంది సార్. ఎస్ సార్, కెన్ ఐ హెల్ప్ యూ ప్లీజ్? ఒంట్లో బాగాలేని ఒక అమ్మాయి మిస్సింగ్. ఇక్కడ అడ్మిట్ చేశారేమో సార్. అది పబ్లిక్ చారిటీ హాస్పిటల్. అది నైట్ టైంలో మీరు సెర్చ్ చేశారంటే పేషెంట్ అందరూ డిస్టర్బ్ అవుతారు సార్. అవును, అది కరెక్టే. థ్యాంక్ యూ డాక్టర్. సార్ ఏంటి సార్ మీ బాడీకి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచమన్నారు? ఇప్పుడు ఆ పోలీస్ కుక్కలు వాసన బట్టి ఇక్కడికి వచ్చేసారు సార్. ఏమంటున్నారు? అడిగితే సార్ ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? పోలీస్ కుక్కరా? నువ్వు మాట్లాడేదంతా వినడానికి ఫోన్ పెట్టే వెళ్ళాను రా. టోల్ గేట్కి వచ్చాం. హోల్డ్ ఆన్, నేను చెప్తాను. ఓకే సార్. దే ఆర్ కమింగ్ సార్. ఆగండి. తెచ్చుకోవడానికి ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. బయట హాస్పిటల్కి తీసుకెళ్లాను. మన ఫ్యాక్టరీ హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చా? వెంటనే తీసుకెళ్ళండి, అక్కడంతా రెడీగా ఉంటుంది. ప్రొపోఫోల్ మిక్స్ చేసి ఓవర్ డోస్ ఇచ్చారు, అందుకని ఇంకో 3 రోజులు స్పృహలోకి రావడం కుదరదు. బట్ ఇలా వదిలేయడం పెద్ద రిస్క్. ఇట్ లీడ్స్ టు కోమా స్టేజ్ సార్. మరి వెంటనే స్పృహ రావాలంటే బ్లడ్ డయాలసిస్ సార్. I'll arrange for it. సార్ ఒక సంతకం పెట్టండి. ఇట్స్ ఏ ప్రొసీజర్.